ఈనాటి కార్యక్రమానికి భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసిన హరిహరపురం శ్రీ శారదా లక్ష్మీ నృసింహపీఠం పీఠాధీశ్వరులు శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారిని అనుగ్రహ భాషణపూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా భక్తిపూర్వకంగా కోరుతున్నాం. శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి వారిని అనుగ్రహ భాషణపూర్వక ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. యోంతః ప్రవిశ్య మమ వాచ మిమాం ప్రసుప్తా సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ సద్భక్తులారా, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. దేవుడొక్కడే, కానీ నామరూపాలు అనేకం. దెర్ ఇస్ ఓన్లీ వన్ అబ్సల్యూట్ ట్రూత్ బట్ సేజెస్ ఆర్ కాల్స్ ఇట్ డిఫరెంట్లీ. ఇది మన సనాతన భారతీయ సంస్కృతి యొక్క సారం. దీన్ని అర్థం చేసుకుంటే మన సంస్కృతి మనకు అర్థమవుతుంది, లేదంటే మన సంస్కృతి ఎన్నడూ మనకు అర్థం కానే కాదు. దేవుడొక్కడే ఈ మాటను సాధారణంగా అందరూ ఒప్పుకుంటారు, కానీ నామరూపాలు అనేకం ఈ మాటను చాలామంది ఒప్పుకోరు. కానీ దేవుడొక్కడే అనేది ఎంత సత్యమో, నామరూపాలు కూడా అనేకం అనేది కూడా సూక్ష్మంగా విచారణ చేస్తే అంతే సత్యం. ఎందుకంటే దేవునికి, భగవంతునికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి సర్వజ్ఞత్వం, ఇంకొకటి సర్వశక్తత్వం. భగవంతునికి ఈ రెండు లక్షణాలు ఉన్నాయని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలు ఒప్పుకున్నాయి. సర్వజ్ఞత్వం అంటే ఏమిటి? అన్నిటినీ తెలుసుకున్నవాడు. భగవంతుని ఈ లక్షణం వల్ల మనం భగవంతుని అచలమైన శ్రద్ధతో, దృఢమైన నమ్మకంతో, పరిశుద్ధమైన భక్తితో, ఏ పేరుతోనైనా, ఏ ఒక భాషతోనైనా ఆరాధన చేసినా కూడా దాన్ని తప్పకుండా భగవంతుడు స్వీకరిస్తాడు. ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడు. ఇంగ్లీష్ మరియు హిందీ తెలిసిన ఒక షాపాడి దగ్గర మనం వాటర్ని అడిగినా నీళ్ళే ఇస్తాడు, పానీని అడిగినా నీళ్ళే ఇస్తాడు. మనం వాటర్ అనుకుని తాగినా దాహం తీరుతుంది, పానీ అనుకుని తాగినా కూడా దాహం తీరుతుంది. కాబట్టి భగవంతుని వేరే వేరే నామములతో ఆరాధించేది
శాస్త్రసమ్మతమైనటువంటి విషయమే. ఇంకా భగవంతుడు సర్వశక్తుడు. సర్వశక్తుడు అంటే ఏమిటి? భగవంతునికి అసాధ్యమైనది ఏదీ లేదు. భగవంతుడు సర్వశక్తుడు అయి ఉండటం వల్లే నిర్గుణుడు నిరాకారుడు అయ్యేప్పటికీ భగవంతుడు మన కోసం ప్రపంచం కోసం సగుణ సాకార స్వరూపంలో ప్రకటమయ్యాడు. ఒకవేళ సగుణ సాకార స్వరూపంలో ప్రకటమవడం భగవంతునికి అసాధ్యం అని భావించుంటే అనుకుంటే అప్పుడు భగవంతుడి సర్వశక్తిత్వానికి లోపం వస్తుంది. కాబట్టి భగవంతుడు సర్వశక్తుడు. ఆ భగవంతుని మనము వేరే వేరే రూపములతో కూడా ఆరాధించవచ్చు. ఇది కూడా శాస్త్రసమ్మతమే అయి ఉన్నది. ఇలా మన భారతీయ సంస్కృతి ఏకత్వంలో అనేకత్వాన్ని, అనేకత్వంలో ఏకత్వాన్ని చాటుతూ యావత్ ప్రపంచానికే ఒక మాదిరి సంస్కృతిగా నిలిచింది. ఇంతటి సంస్కృతిలో మనము మానవులందరూ కూడా ఎందుకు భగవంతుణ్ణి ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని మన భారతీయ సంస్కృతి విచారణ చేస్తూ దీనికి అత్యంత వైజ్ఞానికంగా సమాధానం చెబుతుంది. ఈ సమాధానాన్ని అందరూ బాగా తెలుసుకోవాలి. విశేషంగా మన యువజనాంగం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ యువజనాంగంలో దేవారాధన అంటే కొంచెం అలర్జీ అందరికీ కూడా. ఎందుకు భగవంతుణ్ణి ఆరాధించాలి? మన భారతీయ సంస్కృతి చెప్తున్నది మానవులందరూ కూడా వైయక్తిక ఉన్నతి కోసం. వైయక్తిక ఉన్నతి అంటే లౌకిక ఉన్నతి, పారమార్థిక శ్రేయస్సు. వైయక్తిక ఉన్నతి కోసం, కుటుంబ క్షేమం కోసం, సమాజ హితం కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం, విశ్వ కళ్యాణ కోసం భగవంతుణ్ణి ఆరాధించాలి. చూడండి, ఎంతటి గొప్ప సందేశాన్ని మన సంస్కృతి మనకు బోధిస్తున్నది అని. వైయక్తిక ఉన్నతి కోసం ఆరాధించాలి, కుటుంబ క్షేమం కోసం ఆరాధించాలి, సమాజ హితం కోసం ఆరాధించాలి, దేశం యొక్క అభివృద్ధి కోసం ఆరాధించాలి, విశ్వ కళ్యాణం కోసం ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఈ రెండు విషయములను మనం బాగా తెలుసుకోవాలి జీవితంలో. ఎందుకంటే దేవ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. ఎంతోమంది అనుకుంటుంటారు ఇది వ్యర్థం కాలహరణం అని. కాదు, ఎలా ఆరాధించాలంటే తత్వదృష్టితో ఆరాధించాలి. తత్వం ఏం చెప్తున్నది? ఏకత్వం చెప్తున్నది. ఏకత్వన్న ఏకత్వాన్ని బోధిస్తున్నది. ఆ ఒక్కే దేవుడు మానవులందరి అంతరంగంలో కూడా ఆత్మస్వరూపంగా సమానంగా నెలకొని ఉన్నాడు. కావున మూలత మానవులందరూ కూడా మంగళస్వరూపులే. మానవులందరూ సమానలే. మానవులందరూ ఒక్కటే అని ఉపనిషత్తు చెప్తున్నది. త
తత్వదృష్టిలో భగవంతుడు అంటే సకల సద్గుణముల యొక్క మూర్త స్వరూపం, సకల దైవీ గుణముల యొక్క మూర్త స్వరూపం. మనం భగవంతుని ఆరాధించేటప్పుడు చెప్తుంటాం, భగవంతుడు సత్యస్వరూపుడు, శాంతస్వరూపుడు, ప్రేమస్వరూపుడు, అలాగే త్యాగస్వరూపుడు, ఆనందస్వరూపుడు, శుద్ధస్వరూపుడు, పూర్ణస్వరూపుడు. ఇలా భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు మనం అందరూ కూడా ఆ విశేష గుణమును ఆరాధిస్తుంటాం. వీటిని దైవీ గుణములు, సద్గుణములు అని పిలుస్తాం. ఈ దైవీ గుణములు, ఈ దైవీ గుణం ఏముందో అది చాలా ముఖ్యమైనది. ఈ దైవీ గుణములను అంతరంగంలో జాగ్రత్తం చేసుకోవడం కోసమే భగవంతుని ఆరాధించినట్లయితే అది తత్వదృష్టి ఆరాధన అవుతుంది. దైవీ గుణములను అంతరంగంలో జాగ్రత్తం చేసుకోవడం కోసం భగవంతుని ఆరాధించినట్లయితే అది తత్వదృష్టి ఆరాధన అవుతుంది. ఇలా ఆరాధించినట్లయితే ఏమవుతుంది? శాస్త్రం చెప్తుంది, దేవుణ్ణి తత్వదృష్టితో ఆరాధించడం అంటే దేవుడి యొక్క దైవీ గుణములను సతతం ధ్యానించడమే అని. ఇలా ధ్యానిస్తూ ఉంటే తచ్చాత్మనే ప్రతిముఖస్య యథాముఖశ్రీహి అన్నట్లుగా ఇలా ధ్యానిస్తూ ఉంటే మన అద్దం దగ్గర నిలబడి చూసుకొని మన ముఖాన్ని అందంగా అలంకారం చేసుకుంటే ఆ అద్దంలో అందమైనటువంటి మన ముఖం కనిపించినట్టు సకల సద్గుణముల మూర్త స్వరూపమైనటువంటి ఆ భగవంతుణ్ణి ప్రతిక్షణము ధ్యానిస్తూ ఉంటే ఆ దైవీ గుణములు మన అంతరంగంలో జాగ్రత్తమై తద్వారా మనం ఈ లౌకిక ఉన్నతిని, విశేషంగా వైయక్తిక ఉన్నతిని, కుటుంబ క్షేమం, సమాజ హితం, దేశం యొక్క అభివృద్ధి, విశ్వ కళ్యాణం వీటిని సాధించవచ్చు అని మన ఉపనిషత్తు మనకు చాలా చక్కగా బోధిస్తున్నది. కాబట్టి మనందరూ తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే వైయక్తిక ఉన్నతి కోసం ఆరాధించాలి, కుటుంబ క్షేమం కోసం ఆరాధించాలి, దేశ అభివృద్ధి కోసం ఆరాధించాలి, సమాజ హితం కోసం ఆరాధించాలి, అంతేకాదు విశ్వ కళ్యాణం కోసం ఆరాధించాలి. ఇప్పుడు మీరందరికీ కూడా ఒక సందేహం రావచ్చు, ఈ జగత్తులో చాలామంది మానవులు ఒక్క పక్క చూసినట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు, ఇంకొక పక్కన చూసినట్టయితే తప్పులు చేస్తూనే ఉంటారు. ఇది ఎందుకు? ఎందుకంటే వాళ్ళు తత్వదృష్టిని మరిచిపోయారు. తత్వదృష్టి అనేది శాస్త్రం చెప్తుంది, దైవీ గుణములను అంతరంగంలో జాగ్రత్తం చేసుకోవడం కోసమే మనం దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే మనందరూ కూడా అచలమైన శ్రద్ధతో, దృఢమైన నమ్మకంతో, పరిశుద్ధమైన భక్తితో నిత్యం భగవంతుని ఆరాధిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఆరాధించినట్లయితే మాత్రమే మనిషి అంతరంగంలో నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఉదయిస్తుంది. చూడండి, చట్టం అనేది మనిషిలో భయాన్ని పుట్టించి తప్పు చేయకుండా ఆపుతుంది అంతే. కానీ ఆధ్యాత్మికత, అసలు ఆధ్యాత్మికత అనేది తప్పులు చేయాలనే మనసే రాకుండా, ఆలోచనే రాకుండా చేస్తుంది. కావున దేవుడి కోసం, భగవంతుని కోసం, ఆ దైవీ గుణములు అంతరంగంలో జాగ్రత్త కావడం కోసం మనము
ఆ భగవంతుని ఆరాచినట్లయితే నిజమైనటువంటి ఆధ్యాత్మికత మనలో జాగృతమవుతుంది. తద్వారా ఈ ప్రపంచంలో మానవులందరూ కూడా పరస్పరం ప్రేమ అభిమానులతో, స్నేహ సౌహార్దములతో, శాంతి సమాధానాలతో అందరూ కూడా జీవించడానికి వీలు పడుతుంది. కావున మన ఉపనిషత్తు చెప్తున్నది, మానవులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే తత్వదృష్టితో ఆరాధించాలి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినది శుద్ధమైన భక్తి. ఆ భక్తిని పెంపొందించుకొని ఆ దేవుణ్ణి ఆరాధించినట్లయితే మనకు లౌకిక ఉన్నతి, పారమార్థిక శ్రేయస్సు పరిపూర్ణంగా కలుగుతుంది. కావున ఈ నిజమైన ఆధ్యాత్మికత ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే సుఖ శాంతి సమృద్ధులు ఉంటాయి. కావున విశేషంగా మన అందరూ ఎల్లవేళలు జ్ఞప్తిలో పెట్టుకోవాలి, జీవితంలో ఎన్నడూ కూడా మనం దేవారాధన అంతే చెప్పేది చాలా ముఖ్యమైనది. అది మనం నిలబెట్టుకుంటే మన జీవితం ఎల్లవేళలు బాగానే ఉంటుంది. ఈ ఒక సందర్భంలో మీరందరూ కూడా తెలుసుకోండి, దైవారాధన అనేది మన నిత్య జీవితంలో కర్తవ్యం. మనందరూ దీన్ని నిలబెట్టుకోవాలి. నిజమైన ఆధ్యాత్మికత అనేది కావాలి మనకు. ఎందుకంటే మామూలు ఇప్పటి మానవులందరూ ఏం చేస్తున్నారో, భయంతోనో లేదా పాపభీతితోనో లేదా ఆశలను తీర్చుకోవడం కోసమో భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. మీరందరూ కొంచెం ఆలోచించుకోండి, ఎందుకు మీకు ఇంత దేవారాధన చేసినా కూడా ఎందుకు మీకు ఆ నిజమైనటువంటి ఆధ్యాత్మికత కలగటం లేదు అని ఆలోచించుకుంటే తెలుస్తుంది, మానవులందరూ కూడా విశేషంగా భయంతోనో లేదా పాపభీతితోనో లేదా ఆశలను తీర్చుకోవడం కోసమో భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు. ఇది నిజమైన ఆధ్యాత్మికత కాదు, ఇది నిజమైన ఆరాధన కాదు. దేవుడి కోసమే మనం దైవారాధన చేయాలి. ఆ దైవీ గుణములు అంతరంగంలో జాగృతం కావడం కోసమే మనం ఆరాధన చేయాలి. అప్పుడు మనకు పూర్ణ చిత్తశుద్ధి కలుగుతుంది. ఇది నిజమైన ఆధ్యాత్మికత. ఈ నిజమైన ఆధ్యాత్మికత అనేది మన ప్రపంచానికి ప్రాణము, తెలుసుకోండి. ఇది ఉంటే ప్రపంచం నిలబడుతుంది. ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖశాంతి సమృద్ధి కలుగుతుంది. కావున మీరందరూ కూడా ఈ ఒక మానవులందరూ పరస్పర ప్రేమాభిమానాలతో, స్నేహ సౌహార్దములతో, శాంతి సమాధానములతో ఈ జగత్తులో బ్రతకడానికి కావాల్సిన ఆ తత్వదృష్టిని పెంపొందించుకొని ఆ నిజమైనటువంటి ఆధ్యాత్మికను నిత్య జీవితంలో పెంచుకోవాలి. ఈరోజు కార్తీక సోమవారం నాడు చాలా పరమ పుణ్యమైనటువంటి దినము. ఈరోజు కాళహస్తేశ్వర స్వామి వారికి కూడా కళ్యాణోత్సవం జరిగినది. మన భక్తి టీవీ వారు చాలా సంవత్సరాలుగా ఈ ఒక కార్తీక మాసంలో ఈ ఒక కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని జరుపుతూ మన భారతీయ సంస్కృతికి, మన సనాతన హిందూ ధర్మానికి విశేషమైనటువంటి సేవను అందిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న గొప్ప సేవ అందరికీ కూడా అనుకరణీయమైన ఉంటుంది. ఈరోజు మనం అనుకోకుండా మన చిన్నశ్రీ స్వామి వారు కూడా ఒకరికి కలిశారు. వారికి కూడా మన ప్రీతిపూర్వకమైన నారాయణ స్మరణ తెలియజేస్తున్నాం. ఇంతటి గొప్ప ఒక సేవను మన సంస్కృతికి, మన సనాతన హిందూ ధర్మానికి చేస్తున్న భక్తి టీవీ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారికి, వారి శ్రీమతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఒక శుభ సందర్భంలో భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండుగాక అని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే భక్తి టీవీ
సిబ్బంది వారికి అందరికి కూడా, విశేషంగా మన కృష్ణశాస్త్రి గారు వారికి కూడా మన హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ కూడా ఈరోజు కార్తీక సోమవారం మంచి రోజు, మీరందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ చేసి ఆ ధనులయ్యారు. మీ అందరికీ జీవితంలో సకల విధమైనటువంటి సుఖ శాంతి సమృద్ధులను భగవంతుడు కరుణించగాక అని ప్రార్థిస్తూ, మానవులందరూ కూడా పరస్పరం ప్రేమ అభిమానాలతో, శాంతి సమాధానాలతో, స్నేహ సౌహార్దములతో బ్రతకడానికి కావలసిన సద్బుద్ధిని భగవంతుడు అందరికీ కరుణించగాక అని ప్రార్థిస్తూ ఈ యొక్క ఆశీర్వచనాన్ని సంపన్నం చేయుచున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ నారాయణ. నిజమైన ఆధ్యాత్మికత, దైవానుగ్రహం, దైవారాధన సమాజ ఉన్నతి విశ్వ కళ్యాణానికి పాటుపడినప్పుడే సార్థకత అని శ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామివారు అనుగ్రహ భాషిత ఆశీస్సులు అందించారు. వారికి ధన్యవాదాలు.